న్యూస్ రాష్ట్ర అభివృద్ది 30 సంవత్సరాలు వెనక్కిపోయినట్టే. ప్రజాస్వామ్య హక్కుల హననంలో జగన్ ప్రభుత్వం 40 ఏళ్లు ముందుకు పోయిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా తిరుపతి బస్టాండ్ వద్ద టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఐపాక్ టీం సలహాలతో ఓ ప్లాన్ ప్రకారం మీడియా కార్యాలయాలపై మీడియా ప్రతినిధులపై దాడులు చేస్తున్నారని అన్నారు. వీటిని తిప్పికొట్టి జగన్ ను గద్దె దింపడం ఖాయమన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క దాడులని నిరసిస్తూ నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి నినాదాలు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడుకు సంబంధించినటువంటి పాత్రికేయుల పైన ఆఫీసుల పైన జరుగుతున్న దాడి హేయమైందని చెప్పి ప్లికార్డ్స్తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగణమ్మ గారు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ దాడుల్ని చూస్తుంటే ఇదేమైనా ప్లానా, రాజకీయంగా దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, ఏమనిపిస్తోంది మీకు? ఓం నమో వెంకటేశయ. తప్పకుండా దీని వెనుక రాజకీయ కుట్ర నేపథ్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రభుత్వమే ఇండైరెక్ట్గా మరి ప్రోత్సహిస్తూ వాళ్ళ రౌడీ మూకల్ని, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఈ విధమైనటువంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అయిన కృష్ణ గారు కానివ్వండి, నిన్న కర్నూలులో ఈనాడు ఆఫీస్ ముందు కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే వీళ్ళు ప్లాన్డ్గానే వాళ్ళ యొక్క గూండాలతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి రేపు ఎలక్షన్ జరిగే రోజున బయటికి రాకుండా చేయాలనేదే వాళ్ళ ఉద్దేశము. తప్పకుండా దీనికంతా కూడా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సీఎం గారే బాధ్యత వహించాలి. మరి ఆయన మీదే మేము గవర్నర్ గారికి కూడా మరి కేంద్రానికి కూడా కంప్లైంట్ చేసి తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ అనిశ్చితి, అరాచక మరి దౌర్జన్యపు కాండలకి స్వస్తి పలికే విధంగా గవర్నర్ గారిని కానివ్వండి, కేంద్రం కానివ్వండి చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మద్దతు పలుకుతూ పాత్రికేయులకి మేమంతా కూడా వారు చేసినటువంటి వారికి జరిగినటువంటి అన్యాయానికి సంఘీభావం తెలుపుతూ తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మరి ఇలాగే మేము రోజు ఉద్యమిస్తూనే ఉంటామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ఈ ఈ దాడులు వీటి చేయడం వల్ల యాక్చువల్గా ఒక ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యంలో ఉండే అన్ని వీటిని కాపాడాలి, ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కుల్ని ఖచ్చితంగా కాపాడాలి. అలాంటి ప్రభుత్వం పాత్రికేయుల పైన దాడులు నిర్వహించేసిన మిన్నకుండడాన్ని చూస్తే ఏమనిపిస్తోంది? పరిపాలన అంటారా? ప్రభుత్వానికి ప్రజలకు వారది ఎవరంటే మీడియా వాళ్ళు. మనకి ఎక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది తెలిసేది ఒక అత్తింటి కోడలు చనిపోయినా, ఒక విద్యార్థిని కిడ్నాప్ చేసినా, ప్రభుత్వం మోసం చేసినా, ఏం చేసినా మీడియా సోదరులే నలుగురికి ప్రజలకు అందరికీ తెలిసేది. అలాంటి మీడియా వాళ్ళ మీదనే వాళ్ళు అంత దౌర్జన్యం చేసినారంటే, అంటే వాళ్ళు చేసే ఏ అరాచకాలు బయట పోకూడదు అనేసి మీడియా సోదరులను కొట్టారు. మీడియా ఆఫీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళు రౌడీజంతో గూండాయిజంతోనే చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా ఇవి చూస్తుంటారు. రాబో తీర్పు ముందుంది వాళ్లకు. మీరు చెప్పండి, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏమంటారు, దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? సార్, మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన యొక్క నైజమే ఎదుటి వాళ్ళని అణిచివేసేటువంటి పరిపాలన అతనిది. ఎక్కడ కూడా ప్రజలందరికీ న్యాయం జరగాల, అదేవిధంగా ప్రతిపక్షానికి నోరు ఉంటేనే కదా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మీడియా సోదరులే కదా ఈ ప్రపంచానికంతా కూడా భారతదేశంలో ఏం జరిగినా కూడా మొట్టమొదటి నిమిషాల్లోనే తెలియజేసే. దొంగ ఓట్లు విపరీతంగా ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని మీడియా బయటకు తీసుకొస్తారు. అసలు మీడియా పైన ఆ రకమైనటువంటి దాడుల్ని ప్రోత్సహించడం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన పరిపాలన మొత్తం ఒక నియంత పరిపాలన, ఒక హిట్లర్ కానీ అటువంటి పెద్ద పెద్ద నియంతలు ఉన్నారు అటువంటి పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావాలని ఒక ఉద్దేశంతోనే ఈ దొంగ ఓట్లు తయారు చేయడము, ఈ దొంగ ఓట్లు తయారు చేయడాన్ని బయట పెట్టేటువంటి ఈ మీడియాను కూడా స్వేచ్ఛని మొత్తం హరించే విధంగా ఎక్కడా కానీ కుట్ర ఇవన్నీ బయట పెడతా ఉన్నారు. మీడియాను కూడా హరించేయాలా, రాబోయే రోజుల్లో మనం నియంత పాలన చేయాలని ఒక ఉద్దేశం. అది సాధ్యం కాదు, గతంలో సాధ్యంగా ఉనింది, ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితం ఉనింది. అటువంటి రాజకీయాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాడు, అటువంటి పెత్తందారి రాజకీయం తీసుకొని రావాలనుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులేం కాదు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. రాబోయే 2024 జరగబోయే ఎలక్షన్లో నిన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్యాకప్ చేసి
తరం బేరో దగ్గరలోనే ఉందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దాడులకు ఎవరు భయపడేది లేదు, తాటాక చెప్పులకు ఎవరు భయపడరు. ఇటువంటి దాడులతో నువ్వు రేపు జరగబోయే ఎన్నికల్లో భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నావు ప్రజల్ని. ప్రజలు ఎవరు భయపడే పరిస్థితుల్లో లేరు, మొత్తం చూస్తూ ఉండరు. నేను తండ్రి తరిమే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తాం. మనం చూస్తే అభివృద్ధి పరంగా రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయిందని చెప్పి అందరూ గంగోలు పెడుతున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతమైనటువంటి హక్కులు కూడా 40 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోయింది. 40 సంవత్సరాల క్రితం ఎలాగైతే రిగ్గింగులకు పాల్పడడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగేటువంటి సంస్కృతి ఉంది. రాష్ట్ర అభివృద్ధే కాదు, ప్రజాస్వామ్య హక్కుల్ని హరించేటువంటి 40 సంవత్సరాల క్రితపు సంస్కృతి మళ్ళీ మొదలైందని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బాధపడే పరిస్థితి ఉంది. ఓటు